పేరులోనే సిరి తప్ప ఊరిలో లేదంటున్నారు నేతన్నలు. ఒకనాడు ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల కొంతకాలం దాకా చేతి నిండా పనితో కావాల్సినన్ని ఆర్డర్లతో ఉపాధి పొందింది. కానీ మళ్లీ ఇప్పుడు చీకటి రోజులు దాపురించాయంటున్నారు బాధితులు. ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోకపోతే చింకి పాతల బరువు బతుకులనే తేతగాళ్లుగానే మిగిలిపోతామంటున్నారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమ మళ్లీ ఎదుర్కొంటున్న సంక్షోభంపై టీవీ 9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఒకనాడు రాష్ట్రంలోనే నేత పరిశ్రమకు కేంద్రంగా నిలిచింది సిరిసిల్ల. చీరలు, లుంగీలు, టవళ్లు లాంటి ఎన్నో రకమైన వస్త్రాలను నేస్తూ ఇక్కడి వస్త్ర పరిశ్రమ చుట్టుపక్కల రాష్ట్రాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేది, వేలాది మందికి ఉపాధి కల్పించేది. సుమారు 30,000 పైగా పవర్లూమ్తో రాష్ట్రంలోనే అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా బాసిల్లింది. అలాంటి సిరి సంపదలు కలిగిన సిరిసిల్ల నేడు ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. దశాబ్దాల కిందటి చీకటి రోజులు మరోసారి సిరిసిల్లను చుట్టుముట్టాయి. నేతన్నల్లో చేవ ఉన్నా సరే చేతికి పని లేక కడుపు నింపుకోవడం కూడా కష్టంగా మారింది. ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది. పని చేద్దామంటే కూడా కొంచెం ఎక్కడ పని కూడా లేదు. ఇక్కడ పనులు సరిగా నడుస్తలేవు. పూట గడవడం కూడా కష్టంగా ఉంటుంది. అప్పులు కూడా ఎక్కడ పుడతలేవు. బయట చేద్దామన్నా కానీ పని కూడా దొరకలేవు. బయట కూడా పని కూడా ఎక్కడ దొరకడం చేద్దామంటే కూడా మాకు అది తెలియదు కదా. మొత్తం పరిశ్రమలే బండి పడే కదా. సాయంత్రం మొత్తం బండి పడే. ఎక్కడ కూడా లేదు పని. సిరిసిల్ల ఎక్కడ లేదు పని. 15 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి సిరిసిల్లకు ఎదురైంది. సొంతంగా మార్కెట్ చూసుకునే ఉత్పత్తులను వదిలేసి జాబ్ వర్క్ పై పాలిస్టర్, ముతక రకం వైట్ క్లాత్ ను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కీర్తి మసకబారడం మొదలైంది. పరిశ్రమకు ఆర్డర్లు లేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నాడు 100 మంది నేత కార్మికులు స్థానికంగా ఉపాధి కరువై బొంబాయి, భివండి ప్రాంతాలకు వలసపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వినియోగించే వస్త్రం ఆర్డర్ సిరిసిల్ల నేతన్నకు ఇచ్చింది. ఆ తర్వాత బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు కూడా దక్కాయి. పనితో పాటు ఆదాయమూ పెరిగింది. గత 7 సంవత్సరాలుగా కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడ్డారు సిరిసిల్ల వాసులు. దీంతో ప్రైవేట్ ఆర్డర్లు రావడం ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో చేయటానికి పని లేక నేతన్నల బతుకులు మరోసారి సంక్షోభం దిశగా అడుగులేస్తున్నాయి. బతుకమ్మ చీరల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త ఆర్డర్స్ రావడం లేదు. 3 నెలలుగా సరిగ్గా పని లేక ఇబ్బంది పడుతున్నారు నేతన్నలు. వాళ్ళకు మార్కెట్ లేదు. మేము బట్ట నడిపితే లాస్ వస్తుంది. 1 రూపాయి 1 మీటర్ వెంబడి అని మొత్తం సెట్ వాళ్ళు అంతా కలిసి బంద్ పెట్టారు 2-3 నెలలు. ఈ వ్యవస్థ నడిపేటట్టు ఏదన్నా వాళ్ళు విచారం చేయాలి. ఇదివరకు నడిచిన గవర్నమెంట్ బరాబరి ఉండే, బతుకమ్మ చీరలు ఎత్తుండే, అప్పుడు మేము మంచిగా చేతి నిండా పని ఉండే. 12 గంటలు పని చేస్తే 200-300 పని అవు. ఇప్పుడు కూడా గట్లే కల్పిస్తే మళ్ళీ పని అయింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు 270 కోట్ల వరకు ఆగిపోవడంతో పరిశ్రమ ఒక్కసారిగా స్తంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్ల మేర బకాయిలు చెల్లించినప్పటికీ సంక్షోభం నుంచి తేరుకోలేకపోయింది. ప్రభుత్వ ఆర్డర్లు కూడా రావడం లేదు. కొత్తగా ప్రైవేట్ వ్యక్తుల ఆర్డర్లకు పనిచేద్దామన్నా పెట్టుబడి లేక యజమానులు వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా సిరిసిల్ల నేతన్నలు ఉపాధి లేక వీధిన పడుతున్నారు. 3 నెలలుగా పవర్లూమ్స్ పూర్తిగా మూగబోయాయి. రెక్కాడితే గాని డొక్కాడిన నేతన్నల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిరిసిల్లలో అడుగు పెట్టగానే మరమగ్గాల సందడి కనబడుతుంది. ఎటు చూసినా నేత కార్మికుల హడావుడి కనబడుతుంది. కానీ ఇప్పుడు సిరిసిల్ల మొత్తం కూడా మూగబోయింది. ఎక్కడ చూసినా పవర్లూమ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో సరైన పని లేక నేత కార్మికులంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. 24 గంటల పాటు మరమగ్గాలు పనిచేసేవి, కానీ ఇప్పుడు నేత కార్మికులకు పని లేదు. దీంతో మరమగ్గాలు మొత్తం కూడా మూగబోయాయి. ఏ నేత కార్మికుడితో మాట్లాడినా చేతి నిండా పని లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పని లేకపోవడంతో కూలీ నాలి చేసుకుంటూ వేరే ప్రాంతానికి వెళ్లే పరిస్థితి కనబడింది. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోసం నేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా మరమగ్గాలను స్క్రాప్కు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. చాలామంది నేత కార్మికులు కూడా మరమగ్గాలను తీసివేస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకొని మళ్ళీ తమకు పని చేసే అవకాశం కల్పించాలని సిరిసిల్ల నేత కార్మికులు కోరుతున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఓవైపు ఆర్డర్లు లేక అవస్థ పడుతుంటే మరోవైపు కరెంట్ సబ్సిడీపై అధికారులు తీసుకున్న నిర్ణయం మరింత ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. అరకొరగా నడుస్తున్న పవర్లూమ్ పరిశ్రమ వ్యాపారానికి కరెంట్ సబ్సిడీ నిలిపివేయటం పెను శాపంగా మారింది. 10 హెచ్పికి మించి విద్యుత్ వినియోగంపై సబ్సిడీ ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
వస్త్ర పరిశ్రమలో 10 HP వరకు విద్యుత్ వినియోగంపై 50% సబ్సిడీ ఇవ్వాలన్న జీవో పాతిదే అయినప్పటికీ గత ప్రభుత్వంలో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో అందరికీ విద్యుత్ సబ్సిడీ కొనసాగింది. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ పూర్తిగా బంద్ పడిపోయింది. కారణం ఏంటంటే దీనికి ప్రధానమైన కారణము కరెంటు సమస్య. ఇదివరకు గతంలో కరెంటు సమస్య ఎట్లా ఉండేదంటే 50% రాయితీతోటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం NDA అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం అయినప్పుడు ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలనేది ఒకటి ఆలోచనతోటి 50% కరెంటు బిల్లు అని ఒక సబ్సిడీ, 50% కంజ్యూమర్ కట్టాలి ఎవరైతే వస్త్ర ఉత్పత్తిదారుల చేతుల్లో, మిగతా 50% ప్రభుత్వం కడుతుంది. ఆ రకంగా అప్పటి నుండి ఇప్పటి వరకు దగ్గర కొనసాగుతుంది. ఇదే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షేమాలు కూరుకుపోయింది. 7 మాసాల నుంచి పని లేదు. గతంలో కొనసాగించిన పథకాలు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా ఆ బతుకమ్మ చీరలు ఆడాలు రద్దు చేసింది. అదేవిధంగా గతంలో ఇక్కడ మాకు మన విద్యుత్ సబ్సిడీ కొనసాగుతూ ఉండే, మరి ఇప్పుడు ఆ విద్యుత్ సబ్సిడీ తొలగించడం జరిగింది. అది 10 HP వరకు సబ్సిడీ కొనసాగిస్తూ దీన్ని పౌరం పరిశ్రమ 3rd కేటగిరీ వల్ల ఇక్కడ దాదాపు మొత్తం పరిశ్రమ ఎక్కలేని విధంగా 8.5 రూపాయలు ఒక యూనిట్కి విధించడం వల్ల మొత్తం ఇక్కడ పరిశ్రమనే మొత్తం మూలపడే పరిస్థితి. ఈరోజు ఆ విద్యుత్ సమస్యతోటి మొత్తం సాంచలన్నీ మరి తుక్కు కింద అమ్మిపోయే పరిస్థితి. ఇప్పుడే 3000 వరకు సాంచలు పగలగొట్టి అమ్మే పరిస్థితి నెలకొంది. 10 HP కంటే అధిక విద్యుత్ వాడే పవర్లూమ్ పరిశ్రమలకు కూడా సబ్సిడీని నిలిపివేశారు. దీంతో యూనిట్కు 4 నుంచి 8 రూపాయల వరకు ఛార్జీలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వస్త్ర వ్యాపారం గిట్టుబాటు కాక పరిశ్రమ మూతపడింది. మరోవైపు అప్పులకు వడ్డీలు కట్టలేక చిన్న చితక ఆసాములు తమ బగ్గాలను స్క్రాప్ కింద అమ్మేసుకుంటున్నారు. ఒకప్పుడులా ఇప్పుడు మరోసారి సిరిసిల్ల నుంచి నేతన్నలు వలసపోతున్నారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటే భీమండి నుండి, బొంబాయి నుండి, సోలాపూర్ నుండి సిరిసిల్లకు వచ్చేళ్ళు. అలాంటిది ఇప్పుడు సిరిసిల్లను వదిలి ఇతరత్ర వాళ్ళ గ్రామాలకు, వాళ్ళ సొంత విలేజ్లకు పోయి ఏదో వాళ్ళకు దొరికిన పని చేసుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద మనసు చేసుకొని వస్త్ర పరిశ్రమకి ఏమేమి అవసరమో, ముఖ్యంగా ప్రధానమైంది కరెంటు బిల్లు సమస్య ఒకటి, మార్కెటింగ్ సమస్య ఒకటి. ఈ 2 సమస్యలు ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. 30,000 నుంచి 20,000 వరకు పవర్లూమ్ మగ్గాలు తగ్గిపోవడం పరిశ్రమలో ఉన్న సంక్షోభానికి అద్దం పడుతోంది. 6-7 నెలలుగా మగ్గాలు పనిచేయక నేతన్నల బతుకులు ఆగమాగమవుతున్నాయి. ప్రభుత్వం కొంతమేర స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ అందులో సింహభాగం టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలకే దక్కింది. పాతతరం పవర్లూమ్స్పై ఉత్పత్తి అయ్యే గుడ్డకు ప్రభుత్వ ఆర్డర్లు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకుని పూర్వ వైభవం తీసుకురావాలని కార్మికులు కోరుకుంటున్నారు. నేత కార్మికులు ఆదుకునే విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా తాత్కాలిక ప్రయోజనాలతో ప్రభుత్వం చేతులు దురుపుకుంది. దీంతో కొన్ని రోజులు నేత కార్మికులకు పని ఉండి మరికొన్ని రోజులు పని లేక పస్తులుంటున్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా సిరిసిల్ల కార్మికులు బట్టను ఉత్పత్తి చేసే శక్తి ఉన్న ప్రభుత్వం మాత్రం ప్రోత్సహించలేదు. దీంతో విద్యుత్ బిల్లులు తడిసి మోపరవుతున్నాయి. మార్కెట్కు అనుగుణంగా బట్టను ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపాలని నేతన్నలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 సిరిసిల్ల.